కేబుల్ న్యూస్ కి స్వాగతం. ప్రతి సంవత్సరం జనవరి మొదటి తేదీన జాబ్ క్యాలెండర్ను విడుదల చేస్తామని చెప్పి వైసీపీ ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేసిందని బీజేపీ యువమోర్చా నాయకులు ఆరోపించారు. రాష్ట్రంలోని యువతిని వైసీపీ ప్రభుత్వం పూర్తిగా నిరుద్యోగులుగా మార్చి వారి జీవితాలతో ఆడుకుంటుందని బీజేపీ యువమోర్చా నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారంలోకి రాగానే ఖాళీగా ఉన్న 2,50,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చి అధికారం చేపట్టాక ఆ ఊసే లేకుండా పోయిందని వారు ఆరోపించారు. ప్రతి సంవత్సరం జనవరి మొదటి తేదీన జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామన్న వైసీపీ ప్రభుత్వం గడిచిన 5 సంవత్సరాల వారి పాలనలో కేవలం ఒక్కసారి మాత్రమే నోటిఫికేషన్ ఇచ్చి 10,000 ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేసిందని నాయకులు పేర్కొన్నారు. అంతేకాకుండా ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగ కల్పన లేకపోయినా కనీసం ప్రైవేటు రంగానైనా బలోపేతం చేస్తుంటే ఎంతో కొంత నిరుద్యోగ సమస్య తీరేదని, అలా చేయకపోగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రైవేటు రంగ సంస్థలు పక్క రాష్ట్రాలకు తరలి వెళ్లిపోయాయని యువమోర్చా నాయకులు అసహనం వ్యక్తం చేశారు. చేయటానికి ఉద్యోగం లేక యువత మత్తు పదార్థాలకు అలవాటు పడి సంఘ విద్రోహ చర్యలకు పాల్పడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు కొత్తగా ఆడుదాం ఆంధ్ర పేరుతో యువతను మరొక్కసారి మోసం చేస్తూ వేల కోట్ల ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేస్తూ పాలకులు దోచుకుంటున్నారని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జి సోడిశెట్టి బాలాజీ, బీజేపీ యువమోర్చా నాయకులు అయోధ్య నాగలింగరాము, అన్నం అవినాష్, పుప్పాల రాము తదితరులు పాల్గొన్నారు. అధికారానికి రాకముందు జరిపిన పాదయాత్రలో ఆంధ్ర నిరుద్యోగులకు ఇచ్చిన హామీ, తను అధికారం చేపట్టిన వెంటనే 2,30,000 ఉద్యోగాలు భర్తీ చేస్తారని, అలాగే ప్రతి జనవరి 1st ఆ రోజు నాటికి ఖాళీగా ఉన్న పోస్టులని, ఇన్క్లూడింగ్ అవుట్సోర్సింగ్ కానీ ఎలాంటి పోస్టులు అని కానీ ఐడెంటిఫై చేస్తూ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పి ఆయన ఇచ్చిన వాగ్దానం. మరి లక్షలాది మంది యువత ఆయన ప్రామిస్లు నమ్మారు, ఓట్లు వేశారు, అధికారం తీసుకొచ్చాడు. ఒక సూటి ప్రశ్న, యువతకి మీరు ఇచ్చిన ఉద్యోగాలు ఎన్ని? ఇప్పుడు గడిచిన 5 ఏళ్ళలో మీరు ఇచ్చిన ఎన్ని జాబ్ నోటిఫికేషన్లు, ఎన్ని మీరు రిలీజ్ చేశారు, ఎన్ని సంవత్సరాలు, ఎన్ని 5 సంవత్సరాల్లో మీరు ఇచ్చిన జాబులు ఎన్ని? అన్నీ మర్చిపోదాం. కృష్ణా జిల్లాలో మీరు ఇచ్చిన జాబులు ఎన్ని? స్థానిక ఎమ్మెల్యే కానివ్వండి, స్థానిక ఎంపీ కానివ్వండి, స్థానిక ఉన్న మంత్రి కానివ్వండి, ఒక్కసారి మీరు కృష్ణా జిల్లాలో మీరు ఇచ్చిన ఉద్యోగాలు ఏంటి ఒకసారి చెప్పాల్సిన అవసరం ఉంది. అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాలకి 2021లో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారు. పోనీ అప్పుడైనా 2,30,000 ఉద్యోగాలు భర్తీ చేశావా అంటే లేదు, కేవలం 10,134 ఉద్యోగాలతోటి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడం జరిగింది. అవి కూడా ఇప్పటికీ పూర్తిగా అన్నీ భర్తీ కాలేదు. గ్రూప్ 1, గ్రూప్ 2 అయితే లక్షలాది ఉద్యోగాలు ఉంటే కేవలం 36 ఉద్యోగాలు అప్పుడు రిలీజ్ చేయడం చాలా బాధాకరం. గడిచిన 5 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి యువకులతో జీవితాలతో ఆడుకోవటం జరిగింది. ఈ ఆడుకున్నది చాలా అన్నట్టు ఇప్పుడు ఆడదాం ఆంధ్ర అనే పేరుతోటి తన యొక్క పార్టీ ప్రచారం కోసం 1,000 కోట్ల రూపాయలతోటి దుర్వినియోగం చేయటం, ఈ విషయాలన్నీ కూడా రాష్ట్ర యువత గమనించి ఎక్కడా కూడా పెద్ద ఎత్తున యువకులు ఆ కార్యక్రమంలో పాల్గొనటం లేదు. అలాగే ఈ రాష్ట్రం ముఖ్యమంత్రి తన యొక్క రాజకీయ నిరుద్యోగులు వైసీపీ గోండాలకు ఉద్యోగ కల్పనలో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ మేము అధికారంలోకి రాగానే యువత అందరూ మాకు మద్దతు ఇస్తే రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2,50,000 ఉద్యోగాలు భర్తీ చేస్తాము. అదేవిధంగా ప్రతి సంవత్సరం జనవరి 1వ తారీఖున జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి ఏవైతే ఉద్యోగాలు ఉన్నాయో అన్నిటినీ భర్తీ చేస్తామని చెప్పి నమ్మించి యువతని నమ్మించి అధికారంలోకి వచ్చిన ఈ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏరు దాటి తెప్ప తగలేసిన విధంగా నిరుద్యోగుల్ని పూర్తిగా విస్మరించి ఒక్కసారి కూడా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయలేదు. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న వేలాది ఉద్యోగాలు గ్రూప్ 1, గ్రూప్ 2 అయితేనేమి, అదేవిధంగా డిఎస్సి అంటే ఉపాధ్యాయ పోస్టులు భర్తీలో విషయంలో కానీ పూర్తిగా నిర్లక్ష్యం వహించి ఎలాంటి ఉపాధి కల్పించుకోకుండా నిరుద్యోగుల నడ్డి విరిచిన ఈ వైసీపీ ప్రభుత్వం యొక్క వైఖరికి నిరసనగా భారతీయ జనతా పార్టీ యువమోర్చా సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహిళ ఉచిత శిక్షణ కేంద్రాన్ని యూనియన్ బ్యాంక్ రీజనల్ మేనేజర్ విజయ్ ప్రారంభించారు. స్థానిక ఈడేపల్లి సత్యసాయి బాబా వారి మందిరం నందు శ్రీ సత్యసాయి ఉచిత ఉపాధి శిక్షణ కేంద్రం ద్వారా నిర్వహిస్తున్న ఉచిత కుట్టు మిషన్ శిక్షణ తరగతులు 3వ బ్యాచ్ ని యూనియన్ బ్యాంక్ రీజనల్ మేనేజర్ విజయ్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సత్యసాయి సమితి జిల్లా కన్వీనర్ కొమరగిరి చంద్రశేఖర్ మాట్లాడుతూ ఇది 3వ బ్యాచ్ గా ఈ రోజు నుంచి తరగతులు ప్రారంభిస్తున్నట్టు, ప్రతి మహిళ ఉపాధి పొందగలిగితే ఆ కుటుంబం సంతోషంగా ఉంటుందని, ఎంతో శ్రద్ధగా నేర్చుకుంటే అంత ఎక్కువగా సంపాదించొచ్చని ఆయన పేర్కొన్నారు. మహిళలు ఆర్థికంగా స్థిరపడిన నాడే వారి కుటుంబంతో పాటు సమాజం కూడా అభివృద్ధి చెందుతుందని తెలియజేశారు. ప్రతి
మహిళ ఒక పారిశ్రామికవేత్తగా మారాలని ఆయన ఆకాంక్షించారు. రాబోయే రోజుల్లో జూట్ బ్యాగులు తయారీ శిక్షణ తరగతులను కూడా ప్రారంభిస్తున్నట్టు తెలియజేశారు. యూనియన్ బ్యాంక్ మేనేజర్ విజయ్ మాట్లాడుతూ అర్హులైన వారికి తమ బ్యాంకు ద్వారా లోన్లు మంజూరు చేయడం జరుగుతుందని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సమితి కన్వీనర్ పోతుకుచ్చి ఆంజనేయ కుమార్, జిల్లా మహిళా విద్యా విభాగ సమన్వయకర్త డి సాయి జ్యోతి, సమితి ఇన్ఛార్జి కాళికాదేవి, పి వరప్రసాద్, పి కళ్యాణి తదితరులు పాల్గొన్నారు. వాళ్ళు కనుక మీకు ఎవరన్నా సంబంధించి తెలిసిన వాళ్ళు కనుక ఉంటే రేపటి రోజున మాత్రమే వాళ్ళని లోపలికి రానిచ్చినట్లయితే ఆ తర్వాత నుంచి 2 నెలల పాటు ఈ కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగుతుంది. ఆ జరిగేటువంటి కార్యక్రమాల్లో ఆదివారం నాడు ఖచ్చితంగా సెలవు ఉంటుంది, పండుగల రోజు సెలవు ఉంటుంది, మిగతా రోజు ఉంటుంది. దీంట్లో ఒకటి ఏంటి అంటే సత్యసాయి సేవా సంస్థల్లో మన స్కిల్ డెవలప్మెంట్లో ఈ కార్యక్రమం నేర్చుకున్న దానికి మిగతా ఆర్గనైజేషన్స్ నేర్పించిన దానికి తేడా ఏంటంటే ఇక్కడ మనసులో స్వామి యొక్క నామం, స్వామి అంటే కేవలం సత్యసాయిబాబా వారే కాదు, మీరు నమ్మైనటువంటి దైవం యొక్క నామం, అలానే చేతులతో పని, ఈ రెండు చేసినప్పుడు ఏమవుతుందంటే మనకు భగవంతుడి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది. కాబట్టి భగవంతుడి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉన్న దగ్గర మన కనుక కార్యక్రమాన్ని నేర్చుకున్న సంపాదన పరురాలైతే ఆ కుటుంబంలో వేడి నీళ్ళకి చెన్నీళ్ళు లాగా భర్త యొక్క సంపాదనతో మన సంపాదన కూడా కలుస్తుంది. తద్వారా కుటుంబంలో సుఖ సంతోషాలకి అవకాశం ఏర్పడుతుంది. అందుకనే భగవాన్ బాబా వారు మహిళలందరికీ కూడా ఏదైనా సరే చేతి వృత్తులు నేర్పించడానికి స్వామి చాలా ప్రాధాన్యత ఇస్తారు. వారి ఆదేశానుసారంగా సత్యసాయి సేవా సంస్థలు ఈ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ద్వారా అనేకమైనటువంటి ఒక కుటుంబే కాదు, ఫ్యాషన్ డిజైనింగ్, అలాగే జూట్, మన విశాఖపట్నంలో వారం రోజులు శిక్షణా తరగతి జరిగితే మన బందరు నుంచి ఇద్దరిని పంపించాం. రోజుకి ఒక 3-4 మోడల్స్ ఉన్నారు, సుమారుగా 20 టైక్వాండో పోటీలో స్వర్ణ పతకాలు సాధించిన విద్యార్థులను మాజీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ సత్కరించారు. టైక్వాండో పోటీల్లో స్వర్ణ పతకాలు సాధించిన విద్యార్థులను మాజీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ సత్కరించారు. ఇలా 29-30 తేదీల్లో విజయవాడలో జరిగిన రాష్ట స్థాయి టైక్వాండో పోటీల్లో చల్లపల్లి పవన్ టైక్వాండో కోచింగ్ సెంటర్ విద్యార్థులు మార్గాని తనయ్, బాలాజీ, అరిగిళ్ల కార్తికయ్య, హేమరాజు స్వర్ణ పతకాలు సాధించారు. తద్వారా ఈ నెల 19-20-21 తేదీల్లో రాజస్థాన్ రాష్ట్రంలో జరిగే జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించారు. దాని సందర్భంగా అవనిగడ్డ గాంధీ క్షేత్రంలో ఘనంగా సత్కరించారు. జాతీయ స్థాయిలో కూడా రాణించాలని ఆశీస్సులు అందించారు. కోచ్ కందుల పవన్, టీడీపీ అవనిగడ్డ మండల అధ్యక్షులు యాసం చిట్టిబాబు, టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి కొల్లూరి వెంకటేశ్వరరావు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంకు రాష్ట్రంలో మొదటి స్థానంలో పయనిస్తుందని చైర్పర్సన్ తాతినేని పద్మావతి అన్నారు. కృష్ణా జిల్లా కేంద్ర బ్యాంకు 10,984 కోట్ల రూపాయల టర్నోవర్తో దేశంలో 5వ స్థానం మరియు రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచిందని బ్యాంకు చైర్పర్సన్ తాతినేని పద్మావతి తెలియజేశారు. 3 అంచెల వ్యవస్థ కలిగిన సహకార బ్యాంకు ద్వారా అనేక రకాల సేవలు అందించడం జరుగుతుందని ఆమె పేర్కొన్నారు. పొలాల మీద మరియు భూముల మీద మాత్రమే అప్పు ఇచ్చే నానుడి మించి కస్టమర్లకు అందుబాటులో ఉండే సాధారణ బ్యాంకుల్లో లభ్యమని అన్ని రుణ సదుపాయాలు సంస్థల్లో అందుబాటులో ఉన్నాయని ఆమె వివరించారు. రైతు ఇచ్చే పంట రుణాల్లో సంస్థ ముందుండి అనేక సేవలను సామాజిక బాధ్యతగా వారికి చేయూతనిస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సహాయ సహకారాలు సంస్థ అభివృద్ధికి ఎంతగానో తోడ్పడుతున్నాయని అందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆమె కృతజ్ఞతలు తెలియజేశారు. 10,900 కోట్లు పైబడి టర్నోవర్తో ఉండి మరి దేశంలో అగ్రగామి గా ఉన్న 5వ స్థానంలో దేశంలోనూ, మరి రాష్ట్రంలో ప్రథమ స్థానంలో కూడా టర్నోవర్తోనే ఉంటుంది కాకుండా పనితనంతో కూడా గత 10 సంవత్సరాల నుంచి కూడా ప్రథమ స్థానంలో ఉంటూ మరి భారతదేశ ప్రభుత్వం అమిత్ షా గారి చేతుల మీదుగా కూడా మరి అవార్డు పొందిన సందర్భం. అదేవిధంగా మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మరి నాస్కా అవార్డు గౌరవనీయులు కె రవీంద్రరావు గారు, నాస్కా చైర్మన్ గారు, ప్రప్రథమ తెలుగు అధ్యక్షులు భారతదేశంలోనే, వారి చేతుల మీదుగా కూడా ఈ సంవత్సరం అవార్డు తీసుకోవడం జరిగింది. మరియు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో
కూడా 2022-23 సంవత్సరానికి టర్నోవర్లో కానీ పనితనంలో కానీ బ్రహ్మాండమైన రైతుల కోసం అన్ని యొక్క ప్రోడక్ట్స్, ఉదాహరణకు తీసుకుంటే రైతు నేస్తం అవ్వచ్చు, కర్షక మిత్ర అవ్వచ్చు, LTST లోన్లు అవ్వచ్చు, అదేవిధంగా వాహనాలు కొనుగోలు చేసుకోవడానికి అవ్వచ్చు, గృహాలు కొనుగోలు చేసుకోవడానికి అవ్వచ్చు, గృహాలని మార్కెట్ చేసి వ్యక్తిగత అవసరాలకి వాడుకోవడానికి అవ్వచ్చు, అదేవిధంగా బంగారం మీద రుణాలు ఇవ్వడానికి అవ్వచ్చు, అదేవిధంగా ఏటీఎంలు మరి మా యొక్క బ్రాంచుల్లో ఏటీఎంస్ అవ్వచ్చు, మైక్రో ఏటీఎంస్ అవ్వచ్చు, అదేవిధంగా కంప్యూటరైజేషన్. బాలికలు విద్యావంతులైతేనే సమాజం అభివృద్ధి చెందుతుందని మాజీ ఎంపీ కొనకల నారాయణరావు పేర్కొన్నారు. బాలికలు ఉన్నత విద్యావంతులైతేనే సమాజం అభివృద్ధి చెందుతుందని మాజీ ఎంపీ హిందూ కళాశాల అనుబంధ సంస్థల అభివృద్ధి కమిటీ చైర్మన్ కొనకల నారాయణరావు అన్నారు. మానవత స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో పరాసపేటలో నిర్వహిస్తున్న ఉచిత బాలికల హాస్టల్లో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. సంస్థ అధ్యక్షుడు కె సాయికృష్ణ అధ్యక్షత వహించిన ఈ సమావేశంలో మాజీ ఎంపీ కొనకల నారాయణరావు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ పేద బాలికలను ఆదుకునేందుకు దాతలు ముందుకు రావాలన్నారు. మచిలీపట్నం న్యాయవాదుల సంఘం మాజీ అధ్యక్షుడు లంకశెట్టి బాలాజీ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తన ఆదాయంలో కొంత సొమ్ము బాలికలు విద్యావంతులు అయ్యేందుకు సాయం అందించాలన్నారు. ఈ సందర్భంగా హాస్టల్ విద్యార్థులకు నిత్యావసర వస్తువులను బచ్చుల బోసుబాబు, మైత్రి ఫౌండేషన్ అధ్యక్షుడు వేణుకుమార్లు అందించారు. జిల్లా రెడ్ క్రాస్ కార్యదర్శి శంకర్రావు సబ్బులు అందజేశారు. పేద విద్యార్థులకు కావలసిన పరీక్షా ఫీజు 10,000 రూపాయలు స్టార్ కళాశాల కరెస్పాండెంట్ శ్రీరామ్ అందించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ వాణిశ్రీ, డాక్టర్ బృందావనం శ్రీనివాసాచార్యులు, పద్మావతి డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ అనుపమ, మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ చైర్మన్ ఉల్లి రంగారావు, డైరెక్టర్ ముదిగొండ శాస్త్రి, పద్మావతి జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ తలసిల దామోదర్ తదితరులు పాల్గొన్నారు. నేను ఎవరికి చెప్పను కూడా చెప్పను, నాకు పబ్లిసిటీ కూడా అక్కర్లేదు. మరి ఇవాళ బోసు గారు ఇక్కడ వారి సహాయ సహకారాలు ఇస్తున్నారంటే అది నా చేతుల మీద ఇస్తే బాగుంటున్నారని వచ్చారు. నాకు ఇంతకుముందు మీరు ఇక్కడ ఉంటారని కానీ ప్రతి కార్యక్రమంలో జరుగుతుంది కానీ నాకు తెలియదు. ఇలా పిలవకూడదు న్యాయంగా, అంత వివరంగా చెప్పే పిలవాలి. అయినా కూడా మీరు చేసే కార్యక్రమం చాలా గొప్పది, దానికి పూర్తిగా మా సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయి. ఈ సందర్భంగా మమ్మల్ని పిలిచి ఇదంతా నా దృష్టిలో పెట్టినందుకు వాళ్ళంతా మిమ్మల్ని ఎంతో వాళ్ళ పిల్లల కంటే ఎక్కువగా చూసి మీ మీద ఆశలు పెట్టుకున్నారు. ఆ ఆశలు నిరాశ చేయకండి, చేయకుండా ఏదో నా భవిష్యత్తు నేను చూసుకున్నాను, ఇవాళ వెళ్ళిపోతాను, రేపు నా అబ్బాయి వాడు పిలిచాడు వెళ్ళిపోతాను, అట్లాంటి కాకుండా అవ్వద్దు. మీరు నిలబడండి, ఒక ఉద్యోగ స్థాయికి తర్వాత నా మీద నిలబడ్డాను తర్వాత అప్పుడు ఇంకోటి సహాయం చేయడానికి వెళ్ళండి. అప్పుడు మీరు ఆలోచించుకుని పెద్దలు ఆలోచించుకుని నేను సరియైన పార్ట్నర్ని ఎన్నుకోండి. సరియైన పార్ట్నర్ని అన్ని విధాల మీకు తెలియదు కదా, అమెరికాలో డేటింగ్స్ ఉంటాయి. డేటింగ్స్ అంటే పిచ్చిన తిరగడం కాదు, వాళ్ళు స్టడీ చేస్తారు. ఈ అబ్బాయితో అమ్మాయిని ఓకే, ఆయన అబ్బాయి ఈ అబ్బాయి నాకు నచ్చాడు, అమ్మాయి నాకు నచ్చింది, ముందు 3 నెలలు 2 నెలలు స్టడీ చేస్తుంటారు, ఇంటరాక్షన్ చేస్తుంటారు. నీకేమిటి, నీ అలవాటు నా అలవాటు నీ అలవాటు, అప్పుడు నచ్చితే వాళ్ళు మ్యారేజ్ చేసుకుంటారు. అది ఓ విధంగా మంచి పద్ధతి. అట్లాగే మీరు ఆలోచన పరస్పరంగా ఆలోచించుకుని మీ జీవితం స్థిరపడేందుకు ఒకసారి స్థిరపడాలి, మారకూడదు. మరి ఇప్పుడు ఈ రోజుల్లో ఎక్కువైనా పేపర్లు చూస్తూనే ఉంటాం, ఇదివరకైతే భార్యలు చంపేవాళ్ళు, ఇప్పుడు భర్తలు చంపేవాళ్ళు ఎక్కువైపోయారు. ఫ్రీతో కూర్చొని భర్తలు చంపేవాళ్ళు ఎక్కువైపోయారు. మా బోసుబాబు చేస్తే బోసుబాబు ఇక్కడ హాస్టల్ ఉందని, లేకపోతే మాకు తెలియదు కదా ఇక్కడ ఉందని. లాస్ట్ టైం వచ్చినప్పుడు మాకు పరిచయం చేపట్టి మా గురుగారు దామోదరరావు గారు ఆయన జీవితంలో పెన్షన్లో అమౌంట్ తీసి ఇక్కడ ఆయన నిర్వహించడం అనేది చాలా మంచి కార్యక్రమం. ఇది 10 మందికి ఆదర్శమైనటువంటి హాస్టల్గా మనం రూపుదిద్దుతున్నాం. అంటే సహాయం చేయడంలో కూడా ఈ పద్ధతులు ఉంటాయి, అందులో కూడా ఇది ఒక పద్ధతి అని చెప్పడానికి శాస్త్రి గారికి తీసుకోవడం జరిగింది. లాస్ట్ టైం ఆర్డీఓ గారు తీసుకొచ్చారు ఇక్కడికి, వారు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఆవిడకి ఏం కావాలని చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది. ఈ పిల్లల సెక్యూరిటీ గురించి పోలీసు వాళ్ళతో మాట్లాడటం కానీ, ఇక్కడ ఫుడ్ తగ్గినా ఏం తగ్గినా పిల్లలని మన పిల్లలు చూసుకుంటామని చెప్పి శాస్త్రి గారు చెప్పడం, దాంట్లో మనందరం కూడా భాగస్వామ్యం చేయడం చాలా సంతోషదాయకం. ఈ మానవత సత్యం సంస్థ కార్యక్రమాన్ని అభినందిస్తూ సహకరించే ప్రతి ఒక్కరికి కూడా పేరు పైన ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఈ హాస్టల్ యొక్క అభివృద్ధి కోసం, ఈ పిల్లల యొక్క సంక్షేమం కోసం కావలసిన సహాయ సహకారాలు మనందరం అందజేద్దామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. శ్రీ కేబుల్ న్యూస్ సమాప్తం.